ఏర్పాటు చేస్తున్నట్లు జై భీమ్ భారత్ పార్టీ అధ్యకులు మాజీ న్యాయమూర్తి హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడశ్రావణ్ కుమార్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో మరింత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్నట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ రాను రాజుల్లో హరి స్థాయిలో ముందుకు దూసుకు వెళ్తుందని, మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాశ్రేయస్సు ముఖ్యం అంటున్న జడశ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీల సంబంధించి వాళ్ళ మీద దాడులు పెరుగుతో ఈ నెల రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం వచ్చి ఆయన ఒక సభాస్థలం కూడా ఏదైతుందో మొత్తం పరిశీలించి అక్కడ చూసి రావడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి ఈ నెల దాదాపు నెలాఖరు ఏదైతే 27వ ఈ ప్రోగ్రామ్ తలపెట్టినందో దానికి సంబంధించి ఇప్పటికే రాజమహేంద్రం చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు జై భీమ్ భారత్ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడాశ్రమూర్తి గారు, శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క బహిరంగ సభ ఏదైతే ఉందో భారీ ఎత్తుగా చేపడతారు, దాని ముఖ్య కారణం ఏంటి, ఏమేమి అంత అక్కడ సంబంధించుకుంటున్నారు? సార్, మేము కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే, బడుగు బలహీన వర్గాలు అంటే కేవలం ఓటేసి ఎవరో ఒకరి కింద బానిసలుగా బ్రతికేటువంటి బ్రతుకులు కాకుండా మా ఓటు హక్కుతోటి మేము రాజ్యాధికారం సాధించాలనే ఒక లక్ష్యంతో మేము కూడా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఉండాల్సిందే, ప్రజలు కష్టాలు, ప్రజల బాధలు, ఈ ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల స్పందించాల్సిందే. సో ఇలాంటి స్పందించేటువంటి అంశంలో భాగంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బాధితులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అత్యంత ఎక్కువగా దాడులు జరిగినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఈ తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి దారుణాలు, అక్రమాలు బహుశా ఏ జిల్లాలో జరిగి ఉండవు. సో ఈ జిల్లా చాలా కీలకమైనటువంటి జిల్లా, పరిణతి చెందినటువంటి జిల్లా, బాధితులు ఎక్కువ మంది ఉన్నటువంటి జిల్లా. ఇలాంటి జిల్లాలో ప్రజలను చైతన్యపరచాలంటే ఖచ్చితంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయంగా మేము కూడా ఒక స్థానం సంపాదించుకోవాలంటే ప్రయత్నం చేసే సందర్భంలో 27వ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభలో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో బాధించబడిన ప్రతి ఒక్కరు ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళ వాయిస్ని ప్రపంచానికి వినిపించే ఒక ప్రయత్నం చేస్తారు. ఇటీవల ఇక్కడ అనంతబాబు సంబంధించి హత్య కేసులు కూడా సుబ్రహ్మణ్యం నిందితుడు, అతను కూడా దళితుడే, అతను కూడా అతి కిరాతంగా చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవే కాకుండా కోనసీమ ఏరియాలో కూడా దాదాపు ఇటువంటి ప్రతిరోజు పునరావేసుకుంటున్నారు. దీనిపైన మొత్తం మీద ఏదైతే రేపు జరగబోయే సభ ఏదో ఉందో ఎటువంటి ప్రాణాలు చెప్పు. సో ఖచ్చితంగా ఇప్పుడు నిన్నగాక మొన్న జఖం శీను శ్రీరామ్ అంశం మీకు తెలిసి ఉంటుంది, అలియాస్ శ్రీనివాస్ ఒక సివిల్ తగాదాలో పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతే నా భర్త ఆచూకీ తెలపమని ఆమె గత వారం నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంది. మేమేం అరెస్ట్ చేయలేదని పోలీసులు అంటారు. నిన్నగాక మొన్న సుబ్రహ్మణ్యం కేసులో, రేపు 20వ సుబ్రహ్మణ్యం కేసు 90 రోజులు అవుతుంది, ఛార్జ్షీట్ ఇంతవరకు ఫైల్ చేయాలి, రేపు వద్దు ఆయనకు బెయిల్ రాబోతుంది. ఇట్లా దళిత బిడ్డల పట్ల వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు. దీని మీద ఖచ్చితంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయాలి. రేపు 27వ మేము చేయబోయేటువంటి పని బాధితులందరితో మాట్లాడి దీని మీద ఏ విధంగా చేయాలి. ఇప్పుడు రేపు ఉదయం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని నిరాహార దీక్ష కూర్చోబెట్టాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే వారి తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయండి అన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలో అర్థం కావటంలా, 90 రోజులు ఛార్జ్షీట్ వేయకపోతే బెయిల్ వస్తుంది, ఛార్జ్షీట్ వేయాల్సిన పని పోలీసులది, ఖచ్చితంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావాల్సింది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మేము అందరం కూడా నిరాహార దీక్ష కూర్చోటం, ఎట్టి పరిస్థితుల్లో ఈ సుబ్రహ్మణ్యాన్ని విడుదల చేసే ప్రసక్తి తెలియదు. 27వ ఒక స్ట్రాంగ్ వాయిస్ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకమైంది. ఈ సుబ్రహ్మణ్యం విషయంలో పోలీసులు నిజంగా పూర్తి స్థాయిలో కూడా సహకరించట్లేదు. ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబుకి సహకరిస్తున్నారో కూడా బహిరంగ వెల్లడవుతుంది, అటు పక్క న్యాయమూర్తులు కూడా వెల్లడిస్తున్నారు. దానిపైన ఖచ్చితంగా ఇది పోలీసులు వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నారు. అవతల పక్క ఉన్నది ఎమ్మెల్సీ కాబట్టి మేము పోరాటాలు చేయకపోతే, మేము రోడ్డు మీదకి రాకపోతే అరెస్టు కూడా జరిగేది కాదు. ఇది పూర్తిగా పోలీసులకు కూడా తెలిసినటువంటి విషయం. పూర్తిగా అంశాల మొత్తాన్ని బైపాస్ చేసి రాజకీయ ప్రయోజనాలతోటి ఇప్పుడు మేమేమంటామంటే
ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చంపినప్పుడు చట్టప్రకారం నేనే చంపారని ఒప్పుకున్న తర్వాత శిక్ష లేకపోతే ఇంకా దేనికి? వాళ్ళని కాపాడుకుంటూ పోతే రేపొద్దున ఇంకొకళ్ళని చంపి ఇంకొకళ్ళని చంపి పోలీసులు ఆ విధమైన చర్యలు ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగోదావరి ఈ జిల్లా రాజమండ్రి జిల్లా కాకినాడ జిల్లా ఎస్పీలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయించండి, నిజాయ విచారణ నిజాయితీగా నియమబద్ధంగా చేయమని అడుగుతున్నాం, అంతకించి మేము అడగటం లేదు. జైబీం పార్టీకి సంబంధించి జైబీం భారత్ పార్టీకి సంబంధించి ప్రణాళికలు ఎలా వండబోతున్నారు, ఎటువంటి సూచనలు తీసుకోబోతున్నారు, రేపొద్దున బహిరంగ సభల్లో దీనిపైన ఏ విధంగా స్పందించబోతున్నారు? అన్నీ